బ్యాక్ టు న్యూస్. తమిళనాడు కర్ణాటక మధ్య దశాబ్దాలుగా చిచ్చురేపుతున్న కావేరీ వివాదం చల్లారటం లేదు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని కూడా అపహాస్యం చేసే స్థితికి చేరుకున్నాయి. తాజాగా తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కీలక తీర్మానాలను ఆమోదించారు. కావేరీ నీళ్లు కిందకే రావడం లేదంటుంది తమిళనాడు. ఆ రాష్ట్ర వాటా కంటే ఎక్కువే ఇస్తున్నామంటోంది కర్ణాటక. వర్షాభావానికి తోడు ఉభయ రాష్ట్రాల మధ్య పట్టుదల ఎక్కువ కావడంతో కావేరీ జల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఏటా నీటి విడుదల సమయంలో గొడవ సహజమే అయినా ఈసారి వర్షాలు లేకపోవడంతో రగడ మరింత ముదిరింది. కర్ణాటక తమిళనాడుకు నీళ్లు విడుదల చేయడానికి ఒప్పుకోకపోవడంతో చివరకు సుప్రీం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఓవైపు తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమయంలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కావేరీ వివాదాన్ని తలకెత్తుకుంది, అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. డీఎంకే ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి అధికార అన్నా డీఎంకే గైరాజరైంది. డీఎంకే కూటమిలోని ఇతర పార్టీలన్నీ సమావేశంలో పాల్గొన్నాయి. వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని, కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని, తమిళనాడు రైతుల కోసం తక్షణమే కావేరీ నీళ్లు విడుదల చేయాలని తీర్మానించారు. డీఎంకేతో పాటు టీఎంసీ కాంగ్రెస్ నేతలు ఆల్ పార్టీ మీటింగ్కు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలనే కర్ణాటక వేఖాతరు చేసిన సమయంలో ఆల్ పార్టీ మీటింగ్ వల్ల ఒరిగేదేమీ లేదని అందరికీ తెలిసింది. అయితే జయ ఆసుపత్రిలో ఉన్న సమయంలో రైతుల సమస్యపై తాము మాత్రమే పోరాడుతున్నామనే విషయం జనంలోకి వెళ్లడమే అజెండాగా డీఎంకే అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. హాజరు కారని తెలిసినా అన్నా డీఎంకే నేతలకు ఆహ్వానాన్ని ఫ్యాక్స్ చేసింది.